హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శిరీషా నాగా. మీ అందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు అండి. రాఖీ పౌర్ణమి, అలాగే నిన్న హైగ్రీవ జయంతి కూడా అయిందండి, జంధ్యాల పౌర్ణమి కూడా అయింది. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు. నిన్న డే అంతా కూడా చాలా బాగా జరిగిందండి, చాలా హెక్టిక్గా జరిగింది. నిన్న అప్లోడ్ చేయలేకపోయాను వీడియో. సో మార్నింగ్ అయితే ఇలా ముగ్గుతో స్టార్ట్ అయింది పౌర్ణమి కదా. హయగ్రీవ జయంతి అండి, చాలా మంచి రోజు అన్నమాట. నిన్న హయగ్రీవుని తలుచుకుంటే చాలా మంచిది. అలాగే రాఖీ కట్టాను మా అన్నయ్యకి, అలాగే పౌర్ణమి చంద్రుడిని చూసాము, దండం పెట్టుకున్నాము, చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. అలాగే లాస్ట్కి వీడియోలో ఎండింగ్కి చిన్న వీడియోనే అండి ఇది. లాస్ట్కి చిన్న చందమామ మీద ఒక చిన్న పాట లాంటిది పెట్టానండి, పాట కాదు చిన్న పద్యం లాంటిది. చిన్నప్పుడు మా అమ్మగారు నేర్పించారనమాట, వాళ్ళ చిన్నప్పుడు పాడుకునే పాటట అది, మీరందరూ కూడా వినండి. చిన్న రైమ్ లాంటిది అనమాట, మన చందమామ రావే జాబిలి రావేలాగా కాకుండా అలాంటి రైమ్ అనమాట. ఇలాగ ఐదు చుక్కల ముగ్గు నాలుగు వేపులా వేసుకుని దానికి చిన్న ఫ్లవర్స్ మధ్య మధ్యలో చిన్న చుక్కలు అవి వేసుకుని ఇలా కనెక్ట్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా నేను సొంతంగా వేసుకునే ముగ్గులే అనమాట. ఈ డిజైన్స్లో అవి ఇలాగ కొన్ని చుక్కల ముగ్గుల్లో ఇలాగ కొన్ని డిజైన్స్ యాడ్ చేసి వేసుకునేవి అన్నీ కూడా నా సొంతంగానే వేసుకునే ముగ్గులే. మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ నచ్చితే తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్స్ రావాలి కాబట్టి పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ హయగ్రీవ జయంతి రోజు నేను ఇలాగ హయగ్రీవ అష్టోత్తరం చేసుకున్నానండి. పాలు నైవేద్యం పెట్టాను, పాలు, పంచదార, బిల్వదళాలు, చావంతి పువ్వులు అన్నీ పెట్టుకుని పూజ చేసుకున్నానమాట నిన్న హయగ్రీవ అష్టోత్తరం. అలాగే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని శ్లోకం చదువుకుని దండం పెట్టుకున్నాను. అష్టోత్తరం చదువుకుని మిగతావన్నీ మామూలుగా రెగ్యులర్ పూజ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అన్నయ్యకి రాఖీ కట్టేశాను. నా గిఫ్ట్ నాకు వచ్చేసింది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీషా నాగా. ఇవాళ మనందరికీ మామూలుగా చందమామ పాట తెలుసు కదండి, చందమామ రావే జాబిల్లి రావే తెలుసు కదా. ఇలాంటిది కాకుండా ఇంకొక చందమామ పాట తెలుసు నాకు, మా అమ్మగారు చిన్నప్పుడు నేర్పించారు, ప్రణవ్కి వాళ్ళందరికీ కూడా నేర్పించాము అనమాట. చిన్నప్పుడు ఆదిత్య కేసరియకి అందరికీ నేర్పించాము, చాలా బాగుంటుంది. రొటీన్గా అదే అదే చందమామ రావే జాబిల్లి రావే కాకుండా ఈ చందమామ గురించి కూడా మనం పాడుకోవచ్చు అనమాట. ఈ చందమామ కూతురు ఒక నీలగిరి కన్య, ఆవిడకు నిజమల్లె తోట ఉంటుంది, అందులో మంచి బావి ఉంటుంది, ఆ బావికి గిలక మరియు తాడు ఉంటాయి, ఆ తాడుకి అడుగున నీళ్లు తోడుకుందుకు చిన్న చెంబు ఉంటుంది అనమాట. సో ఆ చెంబు గురించి ఈ సీక్వెన్స్ అంతా కూడా చెప్పుకుంటూ వస్తాం అనమాట. చిన్నదండి, చాలా చిన్న పాట. సో పాడేసుకుందాం. చందమామ చందమామ ఓ చందమామ, చందమామ కూతురు నీలగిరి కన్య, నీలగిరి కన్యకు నిత్యమల్లె తోట, నిత్యమల్లె తోటకు నిమ్మల్ల బావి, నిమ్మల్ల బావికి గిలకల్ల తాడు, గిలకల్ల తాడుకు బుడిగి బుడిగి చెంబు, బుడిగి బుడిగి చెంబంటే అందరికి మనసు. అదనమాట అండి చందమామ పాట. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే నేర్పించండి. మీరు కూడా సరదాగా ఏదన్నా ఇలాగ మనకి కూడా ఏదన్నా డల్గా ఉన్నా డిప్రెసింగ్గా ఉన్నా మీరు కూడా నేర్చుకోండి. చిన్న చిన్న మూమెంట్స్ పెట్టుకుని కొంచెం దీన్ని క్రియేటివ్గా ఇంకా స్టెప్స్ వేసుకుని ఒక సాంగ్ లాగా క్రియేట్ చేయండి. దీన్ని ఒక థీమ్ లాగా చేసి ప్రజెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆన్లైన్ స్కూలింగే కదా, సో ఈ అడ్వాంటేజ్ దీనికి మనం తీసుకోవచ్చు. అదనమాట చందమామ గురించి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్. సో అలాగ రోజంతా గడిచిపోయిన తర్వాత సాయంత్రం ఇలా పున్నమి చంద్రుడిని దర్శించుకున్నామండి. క్షీరసాగర సంపన్న లక్ష్మీ ప్రియ సహోదర హిరణ్యమకుటోభ్యాస సత్పూర్ణ చంద్ర నమోస్తుతే అని చంద్రుడికి మనసారా దండం పెట్టుకున్నాము. అందులో శ్రావణమాసము, పౌర్ణమి, చంద్రుడు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి, ఎంతైనా సహోదరుడు కదా.
కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు ఈ అన్న చెల్లెళ్ళని కూడా దర్శించుకున్నట్టు స్మరించుకున్నట్టు అనిపించింది. మాకు చాలా బాగా అనిపించింది. చంద్రుడికో నూలిపోగు అంటాం కదా, అలాగే ఒక పాత నూలిపోగు ఆ చంద్రుడికి వదిలేసి ఈ శ్లోకం చెప్పుకుంటే ఆకాశం వైపు చూస్తూ చాలా మంచిదండి. మీరందరూ కూడా ట్రై చేయండి నెక్స్ట్ పౌర్ణమికి. ఓకేనండి, కీప్ స్మైలింగ్ విత్ సిరి, సీ యూ విత్ అనదర్ వీడియో. బాయ్ అండి.